జిల్లాలను వర్ష వరద కష్టాలు వీడటలేదు. ప్రకృతి బీభత్సానికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా అస్సాంలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. వరద ఉధృతి పెరగడంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరద బీభత్సానికి అసోంలో 10 లక్షల మంది నిర్వాసితులయ్యారు. దాదాపు 15 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుంటే 21 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. బ్రహ్మపుత్ర నది మహోగ్రంగా పర్వళ్లు తొక్కుతోంది. రాష్ట్రంలోని దాదాపు 1800 గ్రామాలను ముంచెత్తింది. వరద ఉధృతికి నదీ పరివాహక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఓళ్లకు ఊళ్ళు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. మోరిగాన్ జిల్లాలోని ఓ స్కూలు భవనం పేకమేడల నదిలో కుప్పకూలింది. తెంగగురి ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాల అందరూ చూస్తుండగానే కూలిపోయింది. పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రహ్మపుత్రతో పాటు దేఖౌ, ధన్సిరి, జియాబరాలి, పుతిమారి, బేకీ నదులు సైతం ప్రమాద స్థాయికి ఎగువన ప్రవహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ధిమాజీ, లఖింపూర్, బిశ్వనాథ్, జోర్హట్, గోలాఘాట్ జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. దాంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కాజీరంగా జాతీయ వనాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో అక్కడి ఏనుగులు, ఖడ్గ మృగాలు తదితర జంతువులు సమీపంలోని ఓళ్ల మీద పడుతున్నాయి. అటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అగర్తలలో రోడ్లపై నడుములోతులో నీరు పేరుకుపోయింది. ఇళ్లు నేట మునగడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి, డార్జిలింగ్ జిల్లాల్లోనూ వరుణ బీభత్సం కొనసాగుతోంది. మరోపక్క ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను జడివానలు జడిపిస్తున్నాయి. పలుచోట్ల కొండ చెరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారణాసి వద్ద గంగలో భారీగా నీటి మట్టం పెరిగింది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం శాసనసభలో ఇవాళ బలం నిరూపించుకోవాలన్న బీజేపీ నాయకుల సవాళ్లు, మంగళవారం వరకు అసంతృప్త ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 13 నెలల కుమారస్వామి ప్రభుత్వం మనుగడపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కర్ణాటక అసెంబ్లీలో నేడు